అమరావతి రైతులకు మద్దతుగా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. రాజధాని కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలి అని కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. రాజధాని అభివృద్ధి చేయడం ద్వారా 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే విధంగా చంద్రబాబు చేస్తే జగన్ రాజధానిని నిర్వీర్యం చేశాడు అని నవీన్ అన్నారు. ప్రతిపాడులో 3 కిలోమీటర్లు కొనసాగిన ఈ ర్యాలీలో తుని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిలు యనమల కృష్ణుడు, వరుపుల రాజా మరియు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్లు పాల్గొన్నారు. చాలా దారుణంగా ఒక రాక్షస పాలన అన్నది కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే గత 300 రోజులుగా రాజధాని రైతులు అంటే ఈ రాష్ట్రం బాగుండాలి, భావి తరాల భవిష్యత్తు బాగుండాలి, తద్వారా మనం అందరూ బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా 33,000 ఎకరాలు దారాతత్వం చేసిన రైతులు ఈ రోజు ఆ ఘోషను వింటుంటే చాలా అందరూ కూడా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మనం అందరూ బాగు గురించి, మన భావి తరాల బాగు గురించి కనీసం ఆలోచించకుండా మనమే ఉన్నాం అనుకుంటే చూసుకుంటే ఒక ఎకరం అంటే 100 విధాలు ఆలోచిస్తాం. కానీ 33,000 ఎకరాలు, దాదాపు 33,000 కుటుంబాలు, అక్కడ మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇచ్చిన వ్యక్తులు 300 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే కనీసం వాటిని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారంటే ఎంత రాక్షస పాలన కొనసాగుతుందో మన అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సోదరుల. అక్కడ రైతులకు గాని మనం సపోర్ట్ చేసినట్టయితే, అక్కడ రాజధాని గాని డెవలప్ చేసుకున్నట్టయితే 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మనకు వస్తుంది. తద్వారా కొన్ని 100 కోట్ల 1,000 కోట్లు దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, అలాగే భావి తరాల భవిష్యత్తుకి, భావి తరాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. మీ అందరి సపోర్టు అందివ్వాలని, అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.